ఏపీ ఆసియా వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆసియా వర్కర్ల సమస్యలపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసియా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి రమీజాబీ మాట్లాడుతూ ఆసియా వర్కర్స్తో సంబంధం లేని పనులు చేయించరాదని అన్నారు. నాణ్యమైన సెల్ఫోన్ 4G సిమ్స్ ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్స్ శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్ ఇవ్వాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు కర్నూలు జిల్లా డిఎంహెచ్ ఆఫీస్ ముందు కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నాము. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వకుండా ఈరోజు ఆశాలను వెట్టి చాటి చేసుకుంటున్నారు. 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ కోరుతున్నాం. ఆశా వర్కర్లని వెట్టి చాటి చేయిస్తున్నారు. ఏమన్నంటే మీరు ఆశావాళ్ళు, మేము చెప్పిన పని మీరు చేయాలి, చేయకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఏఎన్ఎంస్ కానీ, అలాగే ఉన్న వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఆశా వర్కర్లను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు 4G సిమ్ ఇవ్వకుండా 2G సిమ్ ఇచ్చి ఆన్లైన్ వర్క్ సెల్లులోనే చేయాలి, లేదంటే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి కూడా ఆశా వర్కర్లని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ బెదిరింపులకు ఆశా వర్కర్లు భయపడి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అలాగే షుగర్లు, బీపీలు కూడా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పని పెరగడమే కాకుండా ఆశా వర్కర్లకి సెలవులు లేవు, మెడికల్ లీవ్ లేదు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కష్టాలని కూడా ఇంట్లో పెట్టేసి పనులు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సమస్యలు పరిష్కారం కాకపోతే చెలవు విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము